మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు త్వరగా చేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం. ఇవాళ మనం బ్లౌజ్ బోట్ నెక్ ఫ్రిల్స్ కట్ తో కట్ చేద్దాం. బ్లౌజ్ ను పేపర్ కటింగ్ పెడుతున్నాను. పేపర్ కటింగ్ తో మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. సేమ్ పేపర్ కటింగ్ ఎలాగ ఉంటుందో మనకి క్లాత్ పైన కూడా సేమ్ అదే మోడల్ గా కట్ చేసుకుంటే గనక మనకు తప్పనిసరిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. అయితే ఫస్ట్ మనం పేపర్ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ మీద కూడా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. అది మనకి ఈజీగా ఉంటది. ఎందుకంటే పేపర్ పైన ఫస్ట్ కట్ చేసామని అనుకోండి, ఏదన్నా మనకు చిన్న మార్కింగ్ ఏదన్నా కానీ మనకు రాంగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు సరి చేసుకోవచ్చు. ఎందుకంటే క్లాత్ పైన మీకు ఫస్ట్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ పద్ధతి ఇలా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పేపర్ పైన మనం వేసామనుకోండి, పేపర్ పైన అయితే మనకు రాంగ్ అయినా తీసేస్తాం, కానీ క్లాత్ పైన అయితే పక్కన పెట్టించేం కదండి. అందుకోసమని ఫస్ట్ మీకు పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. ఈ పేపర్ కటింగ్ విధానాన్ని బట్టి మీరు క్లాత్ కట్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెయ్యాలంటే, ఇది నేను ఒక పేపర్ తీసుకున్నాను, వైట్ షీట్ పేపర్ తీసుకున్నాను. ఈ పేపర్ ను ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే మన వైపు ఫోల్డింగ్ ఉండకూడదు, అంటే ఇలా ఉండాలి. ఓపెన్ ఇటు ముందు వైపు ఉండాలి, ఓపెన్ ముందు వైపు ఉండాలి, మన వైపు ఏమో ఇలా ఉండాలి. అప్పుడు మనకు బ్లౌజ్ కటింగ్, ఇప్పుడు క్లాత్ కానీ పేపర్ కానీ ఏదైనా కానివ్వండి, ఏదైనా కూడా మనం ఇలా వేసుకోవాలి. మనం వేసుకునే పద్ధతి ఇది. అయితే నేను ఇప్పుడు మీకు మామూలుగా 18 inches చెస్ట్ లూజ్ ఉంది మీకు కటింగ్ చూపిస్తున్నాను. అయితే మనకు 18 inches చెస్ట్ లూజ్ అంటే 14 inches ఏమో మనకు హైట్, 14 inches హైట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 14 inches పెట్టుకున్నాం. ఇది బోట్ నెక్ కాబట్టి మనం కాల ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ అంటే మామూలుగా 18 inches కు షోల్డర్ వచ్చేసి 11 inches వస్తుంది షోల్డర్. అయితే ఇది బోట్ నెక్ కాబట్టి ఒక 2 inches ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అంటే 13 inches పెట్టుకోవాలి మనం షోల్డర్. బోట్ నెక్ ఎప్పుడైనా హై నెక్ వచ్చినా బోట్ నెక్ వచ్చినా కూడా షోల్డర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసి 13 inches, 13 అంటే 6.5. ఇది డబుల్ ఉంది కాబట్టి హాఫ్ చేసుకుంటాం. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఒక 5.5 చంక భాగం వచ్చేసి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెస్ట్ లూజ్, చెస్ట్ లూజ్ వచ్చేసి 18 inches, 18 అంటే 9 + 2 inches ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. ఇది ఖర్చులోకి, మనకి ఈ 2 inches అనేది ఖర్చులోకి. అసలు మెజర్మెంట్ మనకి ఇక్కడ వరకు సరిపోతుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా స్క్వేర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ 1 inch తోని మనము ఇది రౌండ్ తిరగడానికి 1 inch తోని ఇలా పెట్టుకుంటాం. ఇక్కడ 1 inch ఉంది కదా, ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇలా సన్నగా ఇలా తీసుకోవాలి, అంటే మనకు రౌండ్ తిరగడానికి ఇది కేవలం ఇది. ఇక ఆ తర్వాత మనకు షోల్డర్, షోల్డర్ ఏంటంటే ఇప్పుడు బోట్ నెక్ కట్ చేస్తున్నాను కదా, బోట్ నెక్ కు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 2 inches అయితే సరిపోతుంది కరెక్ట్ గాను. 2 inches పెట్టుకోవాలి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ ఈ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు మనకు 2 inches ఉండాలి. ఇది బోట్ నెక్ కు మనకి నేను కట్ చేయాల్సింది బోట్ నెక్. ఆ తర్వాత ఇప్పుడు నెక్, నెక్ డీప్ వచ్చేసి 2.5 అంటే ఇది బోట్ నెక్ కాబట్టి పైకి ఉంటుంది, అందుకోసమని ఇలా వేశాను. అక్కడ నుండి ఇప్పుడు మనకి ఇది షోల్డర్ కదా, ఇక్కడ నుండి ఈ షోల్డర్ నుంచి ఇక్కడ మనం ఇలా మార్కింగ్ వేసుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా రావాలి మన బోట్ నెక్ అంటే ఇదిగోండి ఇలా రావాలి. ఇది అంటే హైగా ఉంటుంది బోట్ నెక్. మనకి ఇక్కడ నెట్ క్లాత్ కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. మనం ఎలా వేసుకోవాలంటే అలా. దీనికి నేను బోట్ నెక్ కు డ్రాప్ తోని వెనకాల డిజైన్ గా వేస్తున్నాను, బోట్ నెక్ కు డ్రాప్ గా వేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం డ్రాప్ అంటే ఎలా పెట్టుకుందామంటే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు నెక్ 5 inches తీసుకుంటున్నాను, అంటే కింది నుంచి పై వరకు నేను 5 inches తీసుకున్నాను. ఇక్కడ
5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మనకు నెక్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా నెక్, ఈ నెక్ నుండి ఇక్కడలో మనం దీంట్లోనే ఈ మధ్యలోనే మన డ్రాప్ అనేది మనం చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకుందాం. దాదాపు 6 ఇంచెస్ పైన వచ్చేసింది, 6 పాయింట్ వచ్చేసింది ఇక్కడ మనకి ఈ సెంటర్లో. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఒక 6 ఇంచెస్ పైన 2 ఇంచెస్ వచ్చింది, 2 పాయింట్స్ వచ్చింది. అయితే అప్పుడు ఏం చేస్తామంటే సెంటర్ రావాలంటే గనక మనం ఇదిగో ఇక్కడ 3 ఇంచెస్ 1 పాయింట్ పెట్టుకుంటాం. అంటే ఇది సెంటర్ వచ్చేసింది. అంటే మనం డ్రాప్ గీసుకోవడానికి నేను సెంటర్ చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు సెంటర్ ఇక్కడ మనకి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు 6 ఇంచెస్ 2 పాయింట్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం 3.1 3 ఇంచెస్ 1 పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 3 ఇంచెస్ 1 పాయింట్ ఇలా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది సెంటర్ అవుతుంది రెండింటి మధ్యలో, అందుకని మనం ఇలా గీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం డ్రాప్ ఇలా గీసుకుందాం. ఇది అంటే ఈ డ్రాప్ ఓపెన్ అవుతుంది మనకు వెనకాల. మరి ఇక్కడేంటి, మరి ఇక్కడ ఎలా వస్తుంది అని మీకు ఒక చిన్న సందేహం కలుగుతుండొచ్చు. అయితే మనం ఇక్కడ చిన్నది ఒకటి మనకు హ్యాంగిల్ దొరుకుతుంది, హ్యాంగిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఉక్కు కాజా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి జాయింట్ ఇగ్గుకు ఇక్కడ ఈ డ్రాప్ దగ్గర, అందుకని అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బోట్ నెక్ ను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ డ్రాప్ నుండి ఇలా కట్ చేసుకోవాలి. పేపర్ కాబట్టి కొంచెం మనకు స్టిఫ్నెస్ గా ఉంటుంది, క్లాత్ అయితే మనకు స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ బోట్ నెక్ అనేది మనం ఇక్కడ కట్ చేసుకుందాం. ఇది ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది చంక భాగం. ఇప్పుడు నేను కట్ చేయబోయేది చంక భాగం ఇది. ఇది ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇది అసలు మెజర్మెంట్కు ఇక్కడ మనం చిన్నగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎలా వచ్చిందని చూసుకుందాం ఒకసారి. అంటే మనకు డ్రాప్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఇదిగోండి ఇక్కడ అంటే ఈ డ్రాప్ అనేది మనకి ఇక్కడ జాయింటింగ్ ఉండొద్దు. ఇదిగోండి ఇలా అంటే ఈ డ్రాప్ అనేది మనకి ఇలా వస్తుంది. ఈ డ్రాప్ ఇక్కడ మనం ఒక ఉక్కు కాజానైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇలా జాయింట్ కావడానికి, లేదా మనకు చిన్నది ఒకటి హ్యాంగిల్ దొరుకుతుంది, సింగిల్ హ్యాంగిల్ హ్యాంగిల్ అంటే మనకు ఒక పూసతో వచ్చి ఒక గోల్డ్ కలర్ కానీ మన ఇష్టం ఏదంటే మనం షాప్లో తీసుకోవచ్చు, అలాంటిది ఇక్కడ పెట్టుకున్నా కూడా షోగా బాగుంటుంది. ఇక్కడ ఫ్రంట్ కట్ చేద్దాం. ఫ్రిల్స్ కట్తో ఫ్రంట్ కట్ చేస్తున్నాను, ఫ్రిల్స్ కట్ ఎలా పెట్టాలో చూపిస్తాను. సేమ్ దీని మాదిరిగానే ఇప్పుడు మనకు ఇక్కడ బ్యాక్ ఉంది కదా, ఈ బ్యాక్ తీసుకొని సేమ్ దీనిలాగానే ఇక్కడ కట్ చేసుకుందాం. ఇక్కడ సేమ్ మెజర్మెంట్ అంతే ఇంతే పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇది చంక భాగం కదా మనకు, ఇక్కడ నుండి ఇలా రావాలి. ఇది ఆ తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ కూడా సేమ్ బోట్ మనకి ఇలాగే రావాలి నెక్. ఇది ఇది ఫ్రంట్. ఇక మనకి డ్రాప్ అనేది మనం అది పెట్టుకోవద్దు, ఇది బ్యాక్ సైడ్ కాబట్టి ఇది డ్రాప్ వచ్చింది, మనకు ఫ్రంట్ పెట్టుకోవద్దు ఇలా. ఇది ఇక్కడ పక్కన పెట్టేసి ఇది కట్ చేసుకుందాం. ఇక ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ మనం కొంచెం లోచంక తీసుకోవాలి, ఇక్కడ 1/2 ఇంచ్ తోని సన్నగా మనం లోచంక తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఒక దానికి తీసుకోవాలి, దీనికి బ్యాక్ పార్ట్ తీసుకోవద్దు లోచంక అనేది. ఇక్కడ ఇది తీసేసుకున్నాం. ఇక ఇక ఆ తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా మీకు ఫ్రిల్స్ కట్ ఎలా వేసుకోవాలనేది. అయితే మనకు ఫ్రిల్స్ కట్ అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఎంత వచ్చింది, 11 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 11 ఇంచెస్ అంటే 11 ఇంచెస్ మధ్యలో
అంటే మనకి 11 వచ్చినప్పుడు మనకి 5½ అవుతుంది కదా సెంటర్ అంటే. ఇదిగోండి ఇక్కడ 5½, ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ నుండి మనకు ఒక 7 inches ఇలా తీసుకోవాలి. 7 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు 3½ అయితే 7 అవుతుంది. ఇక్కడ 7, ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఒక 2 inches తీసుకోవాలి. కిందికంటే మరి ఎన్ని ఇంచుల నుంచి అని మీకు అర్థం కావాలి కదా, అందుకోసం ఒక 3½ inches నుంచి ఇక్కడ నుండి ఇక్కడ వరకు 3½ పెట్టాను. ఇక్కడ అంటే ఇక్కడ వరకు మనకి ఇది సెంటర్. ఆ తర్వాత ఇక్కడ నుండి 2 inches తీసుకోవాలి. ఇక్కడ అంటే ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది మనకి, అందుకోసమని. ఇక ఆ తర్వాత మరి ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి కదా, మరి చంక భాగం వైపు ఎలా వేసుకోవాలని మీకు చూడండి. ఇక్కడ ఇప్పుడు మనకు సెంటర్ ఇది, చంక భాగంలో సెంటర్ ఇది. ఇప్పుడు మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇలా గీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 2 inches పెట్టాం కదా, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 1½ inch పెట్టుకుంటాం. ఇక్కడ ఇక్కడ 1½ పెట్టాం. ఇది అంటే పెరిగిన కొద్దీ మనకు ఇంచెస్ పెరుగుతుంటాయి ఇలా. ఇప్పుడు ఇక్కడనేమో మనం 3½ పెట్టుకున్నాము సెంటర్ లో, ఇక్కడనేమో 2 inches పెట్టుకున్నాము, ఇక్కడనేమో 1½ inch పెట్టుకున్నాము. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం మార్కింగ్ ఇలా వేసుకుంటూ వెళ్దాం. ఇది ఇది ఫ్రిల్స్ కట్ మనకి షేప్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ కట్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇది అంటే షేప్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఫ్రిల్స్ కట్ అనేది వస్తుంది. అంటే మనకు క్లాత్ ను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా వస్తుంది మనకు ఫ్రిల్స్ కట్. ఫ్రిల్స్ కట్ మనకు ఈ బోట్ నెక్కే కాకుండా రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే మనం ఇది నేను బోట్ నెక్ కాబట్టి మీకు 13 inches పెట్టాను షోల్డర్. మీరు మామూలుగా అయితే ఇప్పుడు రౌండ్ నెక్ అయితే 13 inches పెట్టకూడదు ఈ మెజర్మెంట్ కు. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 18 inches ఉంది కదా, అయితే మీరు ఎంత పెట్టుకోవాలి అని మీకు ఇక్కడ అంటే 5½ పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే షోల్డర్, ఇది బోట్ నెక్ కాబట్టి 13 inches పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఇది ఫ్రిల్స్ కట్ కట్ చేసుకున్నాం. అయితే ఫ్రిల్స్ కట్ లో కూడా మనకు 2 రకాలుగా ఉంటాయి. ఏంటి అని అంటే ఒకటేమో స్ట్రేట్ కటింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసింది స్ట్రేట్ కటింగ్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు స్ట్రేట్ కటింగ్ మరి క్రాస్ కటింగ్ ఏంటని మీకు అలా ఒకవేళ మీరు అనుకుంటే గనక, అయితే మనకు స్ట్రేట్ కటింగ్ వస్తే గనక లోపల పఫ్లు అనేటివి దొరుకుతాయి మనకి షాప్లో. ఆ పఫ్లు అనేటివి లోపల పెట్టి స్టిచ్చింగ్ చేస్తారు. అంటే అప్పుడు మనకు చెస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది.